స్పైసెస్ బిజినెస్లో మీరు ముఖ్యంగా సక్సెస్ అవ్వాలి అంటే ఎలా? ఇయర్ మొత్తం కూడా హైయెస్ట్ డిమాండ్ బిజినెస్ ఏది అంటే అది సుగంధ ద్రవ్యాల వ్యాపారమే. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా నిత్యం యూజ్ చేసేటటువంటి ఐటెం ఏదన్నా ఉంది అంటే అది స్పైసెస్ మాత్రమే. ఇంట్లో మహిళలు ఎక్కువగా యూజ్ చేస్తారు, ఇందులో చాలా తక్కువ క్వాంటిటీలో మాత్రమే పర్చేస్ చేస్తారు. ఈరోజు పర్చేస్ చేసిన ఐటెం 2 రోజుల తర్వాత మళ్ళీ రీఫ్రెష్ అయిపోతుంది. సో ఐటెం ఏంది అంటే స్పైసెస్. ఇందులో ముఖ్యంగా 43 రకాలైనటువంటి స్పైసెస్ ఉన్నాయి. చెక్క, లవంగ, ఇలాచి, మొగ్గ, కిస్మిస్, బాదం, ఇలా సుమారుగా 43 ఐటమ్స్ ఉన్నాయి. సో ఈ బిజినెస్ గురించి పూర్తిగా చెప్పబోయే ముందర మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను. రీసెంట్గా మీ అందరి కోసం ఉపయోగపడే విధంగా యూట్యూబ్లో మీరు ఎలా సక్సెస్ అవ్వాలి, అలాగే ఆన్లైన్లో మనీ ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి అనేదానికి ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఛానల్ నేమ్ వచ్చేసి క్రియేటర్ సర్చ్ 2.0 తెలుగు. సో ఈ ఛానల్కి సంబంధించినటువంటి లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా ఆ వీడియోస్ని మీరు ఈ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ని ఎలాగైతే ఆదరిస్తూ ఉన్నారో, ఎలా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్టింగ్ ఇచ్చారో, అలాగే ఆ ఛానల్కి కూడా మీరందరూ కూడా సపోర్టింగ్ ఇస్తారని, మీ అందరి కోసం ఉపయోగపడే విధంగా మరొక సెక్టార్లోకి మరొక కేటగిరీలోకి ఎంటర్ అవుతున్నాను. ఛానల్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో ఎంతైతే సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ ఛానల్లో కూడా అంతే సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తారని నేను మీ దగ్గర నుంచి ఆశిస్తున్నాను. సో ఇక మన బిజినెస్లోకి వెళ్ళిపోదామా. ఈ స్పైసెస్కి సంబంధించినటువంటి బిజినెస్ని మీరు స్టార్ట్ చేయాలంటే చాలా చాలా తక్కువ పెట్టుబడి, కేవలం అంటే కేవలం ఒక 6,000 రూపీస్తో స్టార్ట్ చేయవచ్చు, లేదా 10,000 రూపీస్తో మీరు స్టార్ట్ చేయవచ్చు. లక్షలు లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు, మిషనరీస్ పెట్టాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద మార్కెటింగ్ టీమ్ అవసరం లేదు. కేవలం 6,000 పెట్టుబడితో అడిషనల్గా 6,000ని మీరు సంపాదించవచ్చు. అంటే అప్ టు 50% వరకు ఈ బిజినెస్లో మార్జిన్ ఉంటుంది. సో ముఖ్యంగా ఏమేమి ఐటమ్స్ ఉంటాయనేది స్క్రీన్ మీద ఒకసారి చూడండి. ఈ 43 ఐటమ్స్ అనేది మీకు అవైలబిలిటీలో ఉంటాయి. ఇందులో మీకు ముఖ్యంగా చెప్పాలి అంటే మన దగ్గర MRP 60 రూపీస్, MRP 100 అండ్ MRP 120 రూపీస్కి సంబంధించినటువంటి స్పైసెస్ షీట్స్ అవైలబిలిటీలో ఉంటాయి. MRP 60 రూపీస్ షీట్ ఏంటి అంటే దీనికి 5 రూపీస్ శాచెట్స్ సుమారుగా 12 ఉంటాయి. అంటే 1, 2, 3, 4, 5, 6, 1, 2, 3, 4, 5, 6 అంటే టోటల్గా 12 పీసెస్ ఉంటాయి. 12 × 5 అంటే 60 రూపీస్ MRP షీట్స్ అవైలబిలిటీలో ఉంటాయి. అలాగే 100 రూపీస్ MRP ఏంటి అంటే 10 రూపీస్ శాచెట్స్ అనమాట. ఇందులో 10 శాచెట్స్ ఉంటాయి. 1, 2, 3, 5, 1, 2, 3, 4, 5. సో అంటే టోటల్గా ఇవి 10 శాచెట్స్, 10 × 10 రూపీస్ అంటే 100 రూపీస్ అనమాట. అలాగే MRP 120 రూపీస్ షీట్స్ ఏంటి అంటే కనుక 1, 2, 3, 4, 5, 6, 1, 2, 3, 4, 5, 6 ఇట్లాంటివి 10 రూపీస్వి 12 ఉంటాయి. ఇది వచ్చి MRP 120 రూపీస్ షీట్ అనమాట. సో ఇలాగ 60, 100, 120 రూపీస్కి సంబంధించినటువంటి MRP షీట్స్ మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. ఈ 43 ఐటమ్స్లో మీరు ఏ ఐటమ్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మీకు 200 సీట్స్ మినిమం పర్చేస్ చేయాల్సి వస్తుంది. అది 5 రూపీస్ షీట్స్ కావచ్చు, 10 రూపీస్ షీట్స్ కావచ్చు. అంటే ఒక కార్టన్ బాక్స్కి 200 షీట్స్ మినిమం మీరు పర్చేస్ చేసుకోవాలి. 5 రూపీస్ది అయితే 200 షీట్స్ వచ్చేసి 6,000 రూపీస్ అవుతుంది. 10 రూపీస్వి అయితే కనుక 200 షీట్స్ వచ్చేసి 10,000 రూపీస్ అవుతుంది. మీరు సేల్ చేసుకుంటే అడిషనల్గా 6,000కి 10,000 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. అంటే డైరెక్ట్గా మీ షాప్లో మీరే సేల్ చేసుకుంటే. అలా కాకుండా మీరు హోల్సేల్గా పర్చేస్ చేసుకుని మీ లోకల్లో ఉన్నటువంటి షాప్స్కి వేస్తూ సేల్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక షాప్ వాళ్ళకి 30% ప్రొవైడ్ చేసి మీరు 20% వరకు మార్జిన్ పెట్టుకోవచ్చు. ఇక మీరు గనక ఒక 5 బాక్సెస్ అబవ్ గనక 5 రూపీస్ కానీ 10 రూపీస్ కానీ పర్చేస్ చేస్తే మీ లొకేషన్కి ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఐటెం మీద మీకు 50% వరకు మార్జిన్ ప్రొవైడ్ చేస్తాము. సో రిస్క్ లేని వ్యాపారం, తక్కువ పెట్టుబడితో చేయగలిగినటువంటి వ్యాపారం, మహిళలు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్, రిటైర్డ్ పర్సన్స్ ఎవరైనా కానీ హైయెస్ట్ డిమాండ్ ఉన్నటువంటి ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే మీకు బయట మార్కెట్లో దొరికేటటువంటి షీట్స్ వచ్చేసి ఎటువంటి బ్రాండ్ అనేది ఉండదు, వైట్ లేబుల్ మీద సేల్ చేస్తూ ఉంటారు. సో మన బ్రాండ్ వచ్చేసి ఓంకార్. ఈ బ్రాండ్ మీద ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకోవడం జరిగింది. దీని మీద ఫుడ్ లైసెన్స్ నెంబరు అట్రాక్షన్గా ఉన్నటువంటి షీట్లోనే మేము సప్లై చేస్తున్నాం కాబట్టి మీరు మార్కెట్లో ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. క్వాంటిటీ పరంగా, క్వాలిటీ పరంగా ఫ్రెష్ ఐటమ్స్ని డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి మనం పర్చేస్ చేసుకొని
ఆర్డర్ బేస్ చేసుకొని ప్యాకింగ్ చేస్తాం. అంటే మీరు ఇవాళ మీకు ఏ స్పైసెస్ కావాలో ఆ స్పైసెస్ ఆర్డర్ ఇస్తే కనుక వాటిల్ని ప్యాకింగ్ చేసి 2-3 డేస్ లోపల మీకు ANL పార్సిల్ సర్వీస్ లేదా నవత లేదా VRL ట్రాన్స్పోర్ట్లో మీకు అవైలబిలిటీలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్లో సప్లై చేయడం జరుగుతుంది. ఎందుకంటే స్పైసెస్ అనేది ఫ్రెష్గా ఉండాలి కాబట్టి బిఫోర్గా ప్యాకింగ్ చేసి ఉండదు. సో ఎప్పుడైతే ఆర్డర్ మీరు ప్రొవైడ్ చేస్తారో ఆ ఆర్డర్ని బేస్ చేసుకొని మీకు సప్లై చేస్తాం. సో ఈ విధంగా మీరు స్పైసెస్ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. దీనికి ఎటువంటి లైసెన్స్ మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎటువంటి స్పేస్ అవసరం లేదు, ఎటువంటి మార్కెటింగ్ కూడా ఎక్కువగా అవసరం లేదు. మీరు ఉన్నటువంటి బిజినెస్లోనే అలాగే ఆ బిజినెస్ని రన్ చేస్తూ చేసుకోవచ్చు. లేదా స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక మీ ఇంటి దగ్గర నుంచే ఫస్ట్ ఇనిషియల్గా స్టార్ట్ చేసి తర్వాత కావాలి అంటే బల్క్లో ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు అప్పుడు GST తీసుకొని, అంటే ఇయర్లీ 12 లాక్స్ టర్న్ ఓవర్ కనుక దాటితే అప్పుడు GST తీసుకొని మీరు భారీ ఎత్తున చేసుకోవచ్చు. అలా సక్సెస్ అయిన తర్వాత కావాలి అంటే మీ ఓన్గా ఇదే బిజినెస్ని స్టార్ట్ చేయాలన్నా కానీ మిషనరీస్ దగ్గర నుంచి స్పైసెస్ అన్నీ కూడా నేనే సప్లై చేస్తాను, పూర్తి నాలెడ్జ్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఎవరైనా కానీ స్పైసెస్ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్కి, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి అడ్రస్కి విజిట్ చేసి కావాలి అంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. పేమెంట్ అనేది గూగుల్ పే, ఫోన్పే లేదా కరెంట్ అకౌంట్కి పే చేసి ఆర్డర్ని కనుక ప్లేస్ చేస్తే 3-4 డేస్ లోపల మీకు డెలివరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే నేను కొత్తగా స్టార్ట్ చేసినటువంటి క్రియేటర్ సర్చ్ 2.0 తెలుగు ఛానల్ని మీరు అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. డిస్క్రిప్షన్లో ఆ ఛానల్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను. మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వచ్చేటటువంటి వీడియోస్ని వాచ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. యువర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.